वेलकम टू फर्स्ट स्टार रेटिंग किचन मन वीडियो देसी पनीर हॉट डॉग्स एला तैयार चेसुकोवालो चूद्दाम पिल्ललु एंतो इष्टंगा इष्टपड़े स्नैक्स की मन ईवनिंग स्नैक्स की उपयोगपड़ुतुंदि दीनिकि मुंदुगा मन ऑयल नी हीट चेसुकोनि दानिलो 1 टेबल स्पून जीलकर्र वेसुकोवाली తర్వాత ఆనియన్ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని 2 గ్రీన్ చిల్లీ 3 వీటినన్నిటిని బాగా కలుపుకోవాలి ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఒక క్యాప్సికం తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి క్యాప్సికం ఎక్కువగా వేగనివ్వకూడదు లైట్ గా వేయించుకోవాలి ఇప్పుడు మనం దీని స్పైసెస్ అన్ని యాడ్ చేసుకుందాం 1/2 టేబుల్ స్పూన్ పసుపు ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ రుచికి తగినంత కారం 1 టేబుల్ స్పూన్ పనీర్ బటర్ మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్ ఇలా వడ్డన తర్వాత ఒకటి వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో మనం టమాటా ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి 2 టమాటాలు టమాటాలు సాఫ్ట్ గా అయ్యే వరకు దీనిలో ఉడికించుకోవాలి టమాటాలు బాగా మెత్తబడే వరకు వేగనివ్వాలి చూడండి టమాటాలు మెత్తగా అయిపోయేప్పుడు 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్ ని యాడ్ చేసుకుంటాను ఈ టమాటా సాస్ వల్ల ఈ రెసిపీ స్వీట్నెస్ వచ్చి చాలా టేస్ట్ గా ఉంటుంది ఇది బాగా వేగిన తర్వాత పన్నీరు 200 గ్రామ్స్ తీసుకొని దానిలో 150 గ్రామ్స్ కట్ చేసుకొని 50 గ్రామ్స్ గ్రేట్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి బాగా పన్నీర్ వేసిన తర్వాత 1 నిమిషం మాత్రమే వేయించుకోవాలి ఇప్పుడు మనం హాట్ డాగ్స్ బన్స్ ని తీసుకొని దానికి మధ్యగా కట్ చేసుకోవాలి హాట్ డాగ్స్ బన్స్ లేనప్పుడు మనం బర్గర్ బ్రెడ్ ని కూడా తీసుకోవచ్చు దీనిలో మనం ముందుగా తయారు చేసుకున్న స్టఫ్డ్ ని దీనిలో ఫిల్ చేసుకోవాలి ఇలాంటి స్ట్రీట్ ఫుడ్ స్టైల్ ఫుడ్స్ మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలాంటి వీడియోల కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇప్పుడు ఇవి రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ బటర్ ని వేసుకోవాలి ఈ బటర్ కొంచెం కరిగిన తర్వాత దీనిలో పన్నీర్ బటర్ మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఈ మసాలా పౌడర్ 10 రూపీస్ కే దొరుకుతుంది ఇప్పుడు దీనిని హాట్ డాగ్స్ ని దీనిలో పెట్టుకొని అటు ఇటు వేడయ్యే వరకు ఉంచుకోవాలి మరి ఎక్కువగా వేడి చేసుకోకుండా జస్ట్ అది నార్మల్ హీట్ అయితే సరిపోతుంది ఇప్పుడు అన్ని వైపులా తిప్పుకుంటూ దీన్ని వేడి చేసుకోవాలి చూసారు కదా మన హాట్ డాగ్ రెసిపీ రెడీ అయిపోయింది దీన్ని ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం ఈ వీడియో కనుక మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు హాట్ డాగ్ రెసిపీ రెడీ అయిపోయింది దీన్ని టమాటా సాస్ మయోనీస్ దీంతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూట్యూబ్ ఛానల్